హాయ్ నమస్తే. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? బిజినెస్ కోసం తీసుకునే లోన్లో సబ్సిడీ ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అలాగైతే ఈ వీడియో మీకోసం. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అప్డేట్స్ని కేంద్ర ప్రభుత్వం 1/6/2022 విడుదల చేయడం జరిగింది. ఈ స్కీమ్ పేరు పిఎంఈజీపీ, అనగా ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ స్కీమ్ కింద కొత్తగా బిజినెస్ ఏదైనా మొదలు పెట్టాలనుకునే వాళ్లకు 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. జనరల్ కేటగిరీ మరియు మిగిలిన వాళ్ళందరూ, అంటగా ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్, మిగిలిన ఇతర గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా ఒక కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ఈ 2 రకాల కేటగిరీస్కి, జనరల్ కేటగిరీకి అయితే 10% మొత్తం వాళ్ళ బిజినెస్ ప్రాజెక్టులో 10% వారి చేతి నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 25% రూరల్ ఏరియా వాళ్ళకైతే సబ్సిడీ ఉంటుంది, 15% అర్బన్ ఏరియా వాళ్ళకి. అలా కాకుండా మీ ఇంట్లో ఎవరైనా ఉమెన్, లేడీస్ పేరు మీదుగా కనుక మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోగలిగితే, లేదా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ సర్టిఫికెట్స్ ఉండి వాళ్ళు ఎవరైనా ఈ స్కీమ్ కింద అప్లై చేయాలనుకున్నట్లయితే, రూరల్ ఏరియాకి చెందిన వాళ్లకు 35% సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. అలాగే 5% మాత్రమే బెనిఫిషరీ చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అదే అర్బన్ ఏరియా వాళ్ళైతే 25% సబ్సిడీ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మ్యాక్సిమము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనగా ఏదైనా తయారీ సంస్థలు, అలాంటి బిజినెస్ ఏదైనా మొదలుపెట్టాలనుకున్నట్లయితే మనకు 50 లక్షల వరకు ప్రాజెక్టు విలువకు మనకు ఈ సబ్సిడీ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే సర్వీస్ సెక్టార్లో ఏదైనా మనం బిజినెస్ చేయాలనుకున్నట్లయితే మనము 20 లక్షల వరకు ప్రాజెక్టు కాస్ట్కు అనుమతి అనేది ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఆల్రెడీ ఏవైనా పిఎంఈజీపీ కిందనో లేదా ముద్రాలో కానీ లోన్ ఏదైనా తీసుకొని ఆల్రెడీ బిజినెస్ ఏదైనా పెట్టుకొని నడుపుతున్న వాళ్లకు ఆ బిజినెస్ని ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి కూడా ఈ పిఎంఈజీపీ కింద అదనంగా లోన్ అని, ఆల్రెడీ ఉన్న లోన్ మీదనే ఇంకా ఎక్స్ట్రా లోన్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంది. దానికి కూడా బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 10% వరకు పెట్టుకొని 15% సబ్సిడీ అనేది అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్లో అలా ఏదైనా ఉన్న బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడం కోసం అయితే దాదాపు 1 కోటి రూపాయల వరకు కూడా మనము ప్రాజెక్ట్ కాస్ట్కి సబ్మిట్ చేసినా కూడా మనకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పిఎంఈజీపీ స్కీమ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి 18 సంవత్సరాలు నిండి ఉండాలి ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నట్లయితే. అలాగే 10 లక్షల వరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కనుక తయారీ సంస్థలలో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు, అలాగే 5 లక్షల వరకు సర్వీస్ సెక్టార్లో బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు మినిమం 8వ తరగతి వరకు చదువుకొని ఉండాలి. ఒకవేళ 5 లక్షల కంటే తక్కువ బిజినెస్, అంటే 2 లక్షల లోపు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈ మినిమం చదువుకు 8వ తరగతి వరకు చదువుకొని ఉండాలి అనే రూల్ అనేది వర్తించదు. అలాగే ఒక ఫ్యామిలీ నుంచి మొత్తం 1 మనిషికి మాత్రమే ఈ లోన్స్ అనేవి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని మీరు 2 లక్షలు పెట్టుకోవాలనుకుంటున్నారా లేదా 20 లక్షలు పెట్టుకోవాలనుకుంటున్నారా బిజినెస్ అనేది ఒకేసారి అప్లై చేసుకోండి. మళ్ళీ మార్పులు అనేది చేసుకోవడానికి అవకాశం ఇందులో ఉండదు. అలాగే ఒక ఎగ్జాంపుల్గా మనము తీసుకున్నట్లయితే, 1 లక్ష రూపాయలలో ఏదైనా మనం బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నట్లయితే 5% అంటే 5000 రూపాయలు దీంట్లో మనము చేతి నుంచి రైతు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకుంటున్నట్లయితే వాళ్ళ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే 95,000 రూపాయలు మనకు బ్యాంక్ అనేది లోన్ రూపంలో ఇస్తుంది. ఈ 95,000 మనకు సబ్సిడీగా ఉంటుంది. 60% అంటే 60,000 రూపాయలకు మాత్రమే మనము వడ్డీ కట్టవలసి ఉంటుంది. కానీ మనకు బ్యాంక్ మాత్రం 95,000 రూపాయల లోనును శాంక్షన్ చేస్తుంది. శాంక్షన్ చేసిన తర్వాత, మనము బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, మన బ్యాంక్ నుంచి మనకు వాళ్ళు ప్రపోజల్ పెట్టిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి మనకు వితిన్ 1 మంత్లో ఈ సబ్సిడీ అమౌంట్ 35,000 అనేది పడిపోవడం జరుగుతుంది. కానీ అది 3 ఏళ్ల వరకు లాక్ పీరియడ్లో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మనము ఇంట్రెస్ట్ వడ్డీ కూడా కట్టవలసిన అవసరం లేదు. మనము చివరిగా మనం వడ్డీ కట్టేది మాత్రం 60,000 రూపాయలకు మాత్రమే. ఈ ప్రాజెక్ట్ని, ఈ వడ్డీ కూడా మనము వడ్డీ లేదా ఈఎంఐ రూపంలో బ్యాంకు వారి
టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము వాళ్ళు చెల్లించుకోవడం జరుగుతుంది. అది 3 నుంచి 5 ఏళ్ళలోపు మనం రీపేమెంట్ అనేది చేసేదానికి అవకాశం. ఏదైనా ఒక బిజినెస్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మరియు వర్కింగ్ క్యాపిటల్ అని 2 రకాలు ఉంటాయండి. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనము భూమి లేదా ఏవైనా పర్మనెంట్గా ఉండేటువంటి ఒక మిషనరీ ఏదైనా కొన్నప్పుడు, అలాగే ఒకవేళ పశు సంవర్ధక శాఖలో అయితే పశువులను కొన్నప్పుడు, ఇలాంటివన్నీ కూడా షెడ్లు వేసుకున్నప్పుడు, ఇలాంటివన్నీ కూడా మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా వస్తుంది. ఇదంతా ఏంటంటే బిజినెస్ మొత్తానికి కలిపి మనం ఒకసారే పెట్టేటువంటి ఖర్చు. అలా కాకుండా వర్కింగ్ క్యాపిటల్ అంటే నెల నెల మనకు అయ్యేటువంటి ఖర్చు, అంటే లేబర్ ఖర్చు కానీ, కరెంటు, వాటర్ ఛార్జీలు, పశువుల కోసం అయితే గడ్డి కొనుక్కోవడానికి, దానా కొనుక్కోవడానికి, ఇలాంటివన్నీ కూడా వర్కింగ్ క్యాపిటల్ కింద చూపిస్తాము. అలాగా ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది మనకు ఏదైనా సర్వీస్ సెక్టార్లో చూసుకుంటున్నట్లయితే బిజినెస్లో మొత్తం కాస్టులో 60% కంటే ఎక్కువ ఉండకూడదు అని గైడ్లైన్స్లో చెప్తున్నారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా 40% కంటే ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ ఉండకూడదని చెప్తున్నారండి. అయితే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు 35% సబ్సిడీ అనేది అప్లికబిలిటీ అవుతుంది. అంటే ఈ రూరల్ ఏరియాస్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే, ఇక్కడ వాళ్ళు గైడ్లైన్స్లోనే ఇచ్చారు, ఆల్ ద ఏరియాస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పాపులేషన్ ఫాలింగ్ అండర్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఏ పంచాయతీరాజ్ పరిధిలో ఉన్నటువంటి ఏ ఊరు అయినా సరే దానిని రూరల్ ఏరియాగా కన్సిడర్ చేయాలి అని అన్నారు. అలా కాకుండా మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి వాటిని మాత్రమే అర్బన్ ఏరియాస్ కింద కన్సిడర్ చేస్తారంట. ఈ ఫ్లో ఆఫ్ అప్లికేషన్ అంటే ఈ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఎలా జరుగుతుంది అంటే, మనము ఫస్ట్ ఏదైనా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు పిఎంఈజీపీ వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి మోడల్ ప్రాజెక్ట్స్ని ఏవైనా తీసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చండి. ఆ ప్రాజెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకెళ్ళి మనము బ్యాంకులో అప్లై చే మనకు ఎక్కడ ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకులో మనం అప్రోచ్ అయినట్లయితే వారు మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూసి వాళ్ళు చెప్తారు. ఆ వాళ్ళు చెప్పిన తర్వాత మనము ఆ అప్లికేషన్ను మనము ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి వస్తుంది. పిఎంఈజీపీ అనే పోర్టల్లో అది నేను మళ్ళీ మీకు స్టెప్ వైజ్ ప్రొసీజర్ చూపిస్తాను. పోర్టల్లో మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ అనేది బ్యాంక్ వారికి మరియు దాని శాంక్షనింగ్ అథారిటీ డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ సెంటర్స్ కేవీఐసి వాళ్ళ యొక్క డిస్ట్రిక్ ఇండస్ట్రీ సెంటర్స్ డిఐసి సెంటర్స్కి వెళ్తాయి. వాళ్ళిద్దరూ బ్యాంక్ వాళ్ళు మరియు డిఐసి సెంటర్ వాళ్ళు కూర్చొని అప్లికేషన్స్ అన్నీ ఫైనలైజ్ చేసి ఇంటర్వ్యూస్ చేసి మీకు లోన్ అనేది శాంక్షన్ అయిందా లేదా అనేది ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఈ పిఎంఈజీపీ లోన్లలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈడిపి అని ఈ ట్రైనింగ్ అనేది మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. ఈ ట్రైనింగ్ వచ్చేసి డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుందని అంటే, 500,000 లోపు కనుక మనము ప్రాజెక్ట్ ఏదైనా సబ్మిట్ చేస్తున్నట్లయితే దానికి కనీసం 5 రోజుల ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ 500,000 కంటే ఎక్కువ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం సబ్మిట్ చేస్తున్నట్లయితే దానికి కనీసం 10 రోజుల ట్రైనింగ్ అనేది మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా 200,000 లోపే కనుక మన ప్రాజెక్ట్ ఉన్నట్లయితే దానికోసము ఈడిపి ట్రైనింగ్ ఏమీ అవసరం లేదండి. ఈ ట్రైనింగ్ అనేది మనకు మనం చేయబోయేటువంటి బిజినెస్ కోసము దానికి సంబంధించిన ఓరియంటేషన్, వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, లాభాలను ఎలా పొందాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేవి అంశాలన్నీ కవర్ అయ్యే విధంగా మనకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ కోసము మనము ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో అయినా మనం అటెండ్ అవ్వచ్చు. ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం వెబ్సైట్లో చూసుకోవచ్చు, వాళ్ళ వెబ్సైట్లో చూపిస్తారు సెంటర్స్. అలాగే ఆన్లైన్లో కూడా ఉద్యమి అనే వెబ్సైట్లో మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకు లోన్ శాంక్షన్ అవుతుంది అని మనకు బ్యాంక్ వారు చెప్పిన వెంటనే మనము వితిన్ 30 రోజుల లోపల మనము ఈ ఈడిపి ట్రైనింగ్ అటెండ్ అయినట్లుగా సర్టిఫికెట్ని మనము బ్యాంక్ వారికి సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఒకవేళ ఈ ట్రైనింగ్ కనుక అటెండ్ అవ్వకపోతే, మనము ఈ సర్టిఫికెట్ మనం ప్రొడ్యూస్ చేయకపోతే కూడా బ్యాంక్ వాళ్ళు లేదా డిఐసి సెంటర్స్ వాళ్ళు మనకు శాంక్షన్ అయినటువంటి లోన్ అయినా సరే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ లోన్స్కి సంబంధించి అప్లై చేసుకునే విధానం గురించి నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.